సమర్పణ లేదా సంఘర్షణ. జీవించడానికి రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి సంఘర్షణ, మరొకటి సమర్పణ. సమర్పణ అనేది యుద్ధంలో ఓడిపోయిన వారి లొంగుబాటి వంటి నిస్సహాయత కాదు. ఇది అవగాహనతో, క్రియాశీలమైన అంగీకారంతో సమర్పించుకోవడం. ఇతరులను దాటిపోవాలనుకునే కోరిక భగవంతుడు మనకిచ్చిన దానికంటే అధికంగా పొందాలనుకోవడం, మన దగ్గర ఉన్నదానికంటే భిన్నమైన దాన్ని కలిగి ఉండాలనుకోవటమే సంఘర్షణ. మరోవైపు సమర్పణ ప్రతి సజీవ క్షణానికి కృతజ్ఞత. ఎవరైతే ఇంద్రియాల ద్వారా భోగాలలో రమించి సృష్టి చక్రాన్ని అనుసరించి చరించరో అతని జీవితం వ్యర్థం అని శ్రీకృష్ణుడు ఉద్ఘాటించారు. ఈ ఇంద్రియాలను సంతృప్తిపరిచే మార్గంలో పయనించే ఎవరికైనా జీవితం సంఘర్షమయం, ఎందుకంటే అవి ఎప్పటికీ సంతృప్తి చెందవు. ఇది పోరాటం, ఉద్రిక్తత, ఆందోళన మరియు కష్టాలను తెచ్చే వ్యర్థ జీవితం. శ్రీకృష్ణుడు వర్షం యొక్క ఉదాహరణను ఉపయోగించి సృష్టి చక్రాన్ని వివరిస్తారు. వర్షం నీటి యొక్క నిస్వార్థ కర్మరూపము. ఇందులో నీరు ఆవిరైపోతుంది, నిస్వార్థంగా వర్షం రూపంలో కురుస్తుంది. అటువంటి నిస్వార్థ కర్మలే సర్వోన్నత శక్తికి మూలం. నిస్వార్థ కర్మల చక్రాన్ని అనుసరించడమే సమర్పణాయుత జీవితం. ఇది మనల్ని ఆనందమయం చేస్తుంది. స్వయంతో ఆనందించే వ్యక్తి ఆత్మలోనే తృప్తి చెందుతాడు, ఆత్మలోనే ఆనందం పొందుతాడు, అతనికి ఎటువంటి కర్తవ్యం ఉండదు అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఇది ఇంద్రియాల నుండి స్వతంత్రమైన జీవితం. ఇక్కడ ఒక వ్యక్తికి అస్తిత్వం కంటే వేరే కోరికలు ఉండవు. అస్తిత్వం యొక్క కోరికే మన కోరిక అయినప్పుడు మనకు వేరే కర్తవ్యము ఏమీ ఉండదు. అంటే నిస్వార్థ కర్మలను చేస్తూ మనకు ఇవ్వబడిన ప్రతిదానిని మనస్ఫూర్తిగా అంగీకరించడం. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలను చేయుట వలనను, చేయకుండ వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రము ఉండదు అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు. స్వయంతో సంతృప్తి అనేది భగవద్గీతలో ఒక మౌలిక ఉపదేశము. ఇది స్వయంతో ఆనందంగా ఉండడం, ఆత్మసంతృప్తిని కలిగి ఉండడం. ఒక వ్యక్తి స్వయంతో సంతృప్తి చెందితే మన అర్హతలు, సామర్థ్యాల గురించి ఎటువంటి ఫిర్యాదులు లేదా పోటీలు ఉండవు.